బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి రాజన్న ద్వారా పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలంలో పద్మాపురం పాండ్రంగి వలస మూలవలస గిరిజన గ్రామంలో పర్యటించి తుఫాన్కు దెబ్బతిన్న మొక్కజొన్న ప్రతి పంటలను ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతులతో కలిసి పంట పొలాల్లోకి వెళ్లి ఏమాత్రం పంట నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఆరు బయట ఎండబెట్టిన మొక్కజొన్న పత్తి పంటలను పరిశీలించారు. నియోజకవర్గంలో వాణిజ్య పంటలైన మొక్కజొన్న ప్రతి పంటలను అధికంగా పండిస్తున్నారు. మొక్కజొన్న పంట 4,000 హెక్టార్లలోను ప్రతి పంట 3,000 హెక్టార్లలోను రైతులు సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజనందన మాట్లాడుతూ జిల్లాలోని గత 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రతి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, దీనివల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి రైతును ఆదుకునే విధంగా పంట నష్టం బీమా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. నష్టపోయిన పంటలను మార్కెట్ యార్డు, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రతి మొక్కజొన్న ఎంత మేరకు పంట నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. దీని నాణ్యత తగ్గుతుంది అన్నమాట. రెండోది బరువు కూడా తగ్గుతుంది. పత్తి ఒక పక్క నాణ్యత తగ్గుతుంది, రెండోది బరువు తగ్గుతుంది. అంటే ఇటు పత్తి రైతులకి, అలా మొక్కజొన్న రైతులకి కొద్దిగా కష్టకాలంగానే భావిస్తున్నాం అట్లది. అందుకే ఇప్పటికీ అధికారులందరికీ ఆదేశించాను నేను. తక్షణమే మీరందరూ కూడా వర్షం ఈ రోజు నుంచి లేదు కాబట్టి ఎక్కెక్కడైతే మొక్కజొన్న సాలూరు నియోజకవర్గంలో కావచ్చు, విజయనగరం జిల్లాలో కావచ్చు, ఎక్కెక్కడైతే విజయనగరం అంతా పాత విజయనగరం జిల్లా కావచ్చు, ఎక్కెక్కడైతే మొక్కజొన్న పంటలు వేశారు, దగ్గరికి వెళ్ళి ఒకసారి పరిశీలన చేసి రిపోర్ట్ ఇమ్మని జిల్లా కలెక్టర్ గారికి నాకు రిపోర్ట్ ఇమ్మని అడుగుతున్నాను. అక్కడ